పశ్చిమ యూపీలో డెఫినెట్లీ బీజేపీ హోల్డ్ ఉన్నటువంటి స్థానాలు చాలా ఉన్నాయి, అందులో అనుమానం లేదు. ఆ కారణం చేత ఇక్కడ రిజల్ట్స్ అనేది పాజిటివ్ గా బీజేపీ రావచ్చు అనేది ఒక క్యాలిక్యులేషన్. కానీ మీరైనట్టుగా ఎస్పీ అనేది గతంలో కంటే ఎక్కువగా పుంజుకుంది. ఆర్ఎల్డీతో ముఖ్యంగా జయంత్ చౌదరి ఎవరైతే చౌదరి చరణ్ సింగ్ మనవడు ఉన్నాడు, ఆయన గత ఎలక్షన్స్ లో కూడా వీళ్ళతోనే ఉన్నాడు అఖిలేష్ యాదవ్ తో, ఈసారి కూడా వాళ్ళతోనే జతగట్టాడు. కానీ అప్పటికి ఇప్పటికి తేడా అంటే మధ్యలో రైతు చట్టాలు వచ్చి దాని మీద తీవ్రమైన వ్యతిరేకత మనం రైతుల ద్వారా చూడడం, ఆ చట్టాలు మంచివైనా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం వారిని విత్డ్రా చేసుకోవడం, ఈ లోపల ఈ జయంత్ చౌదరి ఏరియా అయితే ఉందో ఆ స్థానాలన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ చాట్ ఉన్నటువంటి బాగా చాట్స్ ఉన్నటువంటి ఏరియాస్. సో అక్కడ ఈ ఆర్ఎల్డీ బలంగా ఉంది, అలయన్స్ విత్ అఖిలేష్ తో వచ్చింది కాబట్టి ఒక కొత్త కాంబినేషన్ వచ్చి బీజేపీ అక్కడ కొద్దిగా సమస్యాత్మకంగా లేదా ఒక గట్టి పోటీ అనేది నెలకొంది. సో ఇది ఎంతవరకు పోతుంది, ఎందుకంటే రైతు చట్టాలు ఆల్రెడీ విత్డ్రా అయిపోయింది, ఈ రైతు చట్టాలు విత్డ్రా అయిన విషయం మెల్లమెల్లగా రైతులకు కూడా అర్థం అవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం విత్డ్రా అయిపోయిన తర్వాత ఈ చట్టాలు విత్డ్రా అయినాక ఈ బీజేపీ పార్టీ కూడా కొన్ని చర్యలు తీసుకుంది, మేము ఆల్రెడీ విత్డ్రా చేసాము రైతులకు అనుకూలంగా, ఆ సమ్మె దృష్ట్యా వాళ్ళ నిరసన దృష్ట్యా అనే విషయాన్ని కూడా పర్క్యులేట్ చేయగలిగారు రైతులందరికీ కూడా. ముందు ఇనిషియల్ గా కొంత టైం పట్టింది, ఇప్పుడు మొదటి ఫేజ్ స్టార్ట్ అవడానికి ముందు ఈ విషయాన్ని రైతులకు అర్థం చేయించగలిగారు. ఎందుకంటే చట్టాలు లేవు, ఇక ముందు కూడా మీ డ్యూ ప్రాసెస్ కన్సల్టేషన్ తర్వాతనే వస్తాయి తప్ప ఎట్లా ఉన్నాయో అట్లా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే సమస్య కూడా లేదని చాలా స్పష్టంగా అక్కడ ఉన్న ఓటర్కి అర్థం చేయించే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ఈక్వేషన్స్ అనేది గతంలో రైతులు వ్యతిరేకత, ఎందుకంటే రైతు పార్టీ అది ఆర్ఎల్డీ అని, సో రైతు వ్యతిరేకను మూట కట్టుకొని ఆ రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దాన్ని బీజేపీకి వ్యతిరేకంగా వాడుకుందాం అన్నటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో అది అఖిలేష్ పార్టీ కానీ రాష్ట్రీయ నేతలు కానీ అంతగా వాళ్ళది ఇప్పుడు పారకపోవచ్చు. సో వీ కాంట్ సే, బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా గతంలో బీజేపీ వన్ సైడెడ్ గా ఉన్నటువంటి విక్టరీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా టగ్ ఆఫర్ గా ఈ రెండు పార్టీలు తెరపడుతున్న మాట మాత్రం వాస్తవం.